నెల్లూరు పట్టణంలో విచిత్రమైన ఎమ్మెల్యే గెలిచాడు. ఆ నిల్ అంటే అనిల్, నువ్వు చేసింది నిల్. పాపం ఆయన అన్ని నియోజకవర్గాలు నేను పోటీ చేస్తానని చెప్పాడు. వెంకటగిరి కాడి నుంచి, ఉదయగిరి కాడి నుంచి మొత్తం ఎక్కడా ఆయన కుదరల. మళ్ళీ నెల్లూరే అని అనుకున్నాడేమో నాకు తెలియదు, అది కూడా వస్తుందో రాదో తెలియదు. మరి నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నాడు. వాలంటీర్ని, 2-3 వార్డు వాలంటీర్ని, మున్సిపల్ అధికారుల్ని పోలీసులు వేసుకొని రోడ్లో పోతున్నాడు. నిన్న ఆయన 50వ వార్డు కామాక్షి నగర్, పేదవాళ్ళకి వరం, చెత్త పన్ను రద్దు చేయబోతున్నాం. చెత్త పన్ను వేసింది మీరు, 30 రూపాయలు 2 సంవత్సరాలు కట్టించుకున్నారు వాళ్ళ చేత, మళ్ళీ వెనక్కి ఇస్తున్నారా 2 సంవత్సరాలది? ఆనిల్ చెప్పు, చెప్పయా వెనక్కి ఇస్తున్నావా? ఏదో పెద్ద గొప్ప చేసినట్టు పేదవారికి మేము ఇంటి పన్ను రద్దు, మేము చెత్త పన్ను రద్దు చేయబోతున్నాం. అబ్బా ఎటువంటి హామీ ఇచ్చేవా, గొప్పడు ఆయన వాణిలో అబ్బాయా, చాలా గొప్పడు. ఆ గొప్ప మనస్తోనే అడుగుతున్నాం, పేదవాళ్ళు ఇళ్ళ కోసం పుస్తీలు కుదరబెట్టి ఎన్టీఆర్ ఇల్లు, వెంకటేశ్వరపురం, అల్లిపురం టౌన్లో 43,000 ఇళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టున్నారు. ఇల్లు ఇప్పించిన ఆయన అనిలయ్యా, అయ్యా ఇప్పించు, చాలా దానకర్ణుడి కదా, చెత్త పన్ను రద్దు చేస్తున్నావు అని చెప్పావు కదా, అది ఇప్పించు. 2 సంవత్సరాలు కట్టారే పేదవాళ్ళు చెత్త పన్ను, అది వెనక్కి ఇప్పించయ్యా, సంతోషిద్దాం. వాటితోటి నువ్వు చాలా చాలా దానకర్ణుడు, నిన్న మాట చెప్పిన తర్వాత నాకు ఒకదాని పేపర్ చూసి అర్థమైంది. వాటితోటి గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది అనిలయ్యో, నీకు తెలియదేమో, గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది. నీకు సంబంధం ఏంది, ఇంకా మొత్తం 1,000 కోట్లు ఉన్నాయి కదా, పేదవాళ్ళ బాధలు తెలియదు, గ్యాస్ తగ్గించవాయా, మాట్లాడవాయా నీ ముఖ్యమంత్రితో, మాట్లాడి సబ్సిడీ ఇప్పించవాయా? అంటే పెట్రోల్ డీజిల్ పేదవాడు స్కూటర్లో పోలేకున్నాడు, రైతులు దున్నలేకున్నారు, తగ్గించవయా అనిలయ్యా, తగ్గించయ్యా. మరి ఇంటి పన్నులు పైసా పెంచరన్నావు, 3 రెట్లు పెంచావయ్యా, అది తగ్గించవయ్యా? అయ్యా అనిలయ్యా, యో తగ్గించాయా, తగ్గించు, అది తగ్గించు, తగ్గించు అని పాదాతులు చెప్పవయ్యా. అదే రకంగా ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, అవి తగ్గించవా? వాడి గురించి మాట్లాడవా? వంట నూనె ఎంత అనిల్ బాబు, వంట నూనె ఎంత, అవి తగ్గించాయా? చెప్పా చెప్పు, నీ ప్రెస్ మీట్లో పేదవారికి చెప్పు తగ్గిస్తున్నానని. 50,000 లక్ష రూపాయలు డబ్బులు ప్రభుత్వం వాడుకొని సిగ్గు లేకుండా నీ గవర్నమెంట్ పేద ప్రజల డబ్బులు వాడుకుంటుందా? ఇల్లు ఇవ్వదు, డబ్బులు ఇవ్వదు, అయ్యి అయ్యి ఇసుక తెలుగుదేశం గవర్నమెంట్లో ఉచితం. ఓ అనిల ఇనవా, నేను చెప్పేదా, ఉచితంగా ఇచ్చావా? ఈరోజు ఎంత ట్రాక్టర్ ఎంత, లారీ ఎంత, అది ఇవ్వయా ఉచితంగా? చెప్పు. స్టీలు ఓఎంఓ అప్పటికిప్పుడు 10 రెట్లు పెరిగిపోయింది, దాని గురించి మాడవు అనిల నిల్ల, అదేమి అయినా మర్చిపోయా? అయి సంబంధాలా నీకు, కేవలం 30 రూపాయలు తగ్గించాం మీకోసం. ఎంత త్యాగం చేసినావా నువ్వు ఎమ్మెల్యే, ఎంత త్యాగ పురుషుడువయా ఎమ్మెల్యే, నీ త్యాగానికి మరో రూపం అయ్యా నువ్వు. మరి ఆటో
కార్మికులు నీకు వద్దంటే ఓటేశారు ఆ రోజు 10,000 రూపాయలు ఇస్తున్నాం పాపం వాళ్ళకి 25,000 అవుతుంది ఫైనల్ తోటి అది చూడవయ్యా వాటి గురించి మరి వాహనాలు ఆటోలు లారీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 4% పెంచేశారు రాష్ట్ర ప్రభుత్వం అనిల్ బాబు అది దగ్గించవయ్యా అది దగ్గించవయ్యా వాటి గురించి మాట్లాడు అవి మాట్లాడవా అవి మాట్లాడేం పాపం మరి పేదవాడు ఉదయమంతా కష్టపడి ఒక చుక్క వేసుకుందామని బార్లు 24 గంటలు ఉంటున్నాయండి ఇబ్బంది లేదు 24 గంటల బార్లు మనం అంతా తీసుకున్నాం కదా ఎన్ని గంటలు ఉంటాయి అంతని ఒక చుక్క వేసుకుందామంటే మందు రేట్లు వెళ్ళిపోయినాయా ఆకాశానికి బార్లలో విపరీతంగా అమ్ముకుంటున్నారా మనం కావాల్సింది మనం తీసుకున్నాం వాళ్ళు విపరీతంగా అమ్ముకుంటారు అయ్యా అనిల్ బాబా అది తగ్గించవయ్యా పాప పేదవాళ్ళ కోసం తగ్గించవయ్యా ఆ మాట చెప్పవయ్యా బాబు అనిల్ అది చెప్పవయ్యా భారతీయ సిమెంట్ మీ నాయకురాలు భార్య విపరీతంగా ఉండే సిమెంట్ రోడ్లు పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేడు బాబు అనిల్ బాబు నిల్ బాబు అది తగ్గించవయ్యా అది తగ్గించవయ్యా ఆ పేరు చెప్పవయ్యా ఎన్ని అని చెప్పకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కరెంటు 3 రెట్లు పెరిగింది కరెంటు 3 రెట్లు పెరిగింది పేదవాడు ఎక్కడి నుంచి కట్టాలి అనిల్ బాబు మనకు పేదవాళ్ళ కష్టాలు తెలియదు మనకి మీరు రాజులు కదా మీరు పూర్వంలో రాజులు మహారాజుల కుటుంబం అనేది సొంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినోడే కదా మహారాజాల కుటుంబం కదా నీది మరి నీకు ఏమీ తెలియదు పాపం ఇప్పుడు బాగా ఇప్పుడు దాదాపు 1,000 కోట్లు దాటిపోయావు కదా అర్థం కాదు కరెంటు పెంచింది అది తగ్గించవయా నీ ముఖ్యమంత్రి మాడవయా దమ్ము లేదా ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం లేదా పేదవాడు ఆకలి తీర్చలేవా మాట్లాడవయా అనిలో చెప్పవయా అనిలో ఏదో 30 రూపాయలు తగ్గిస్తా అంటే ఈయన చెత్తపన్ను నువ్వే వేసి నువ్వు తగ్గిస్తా అరే అరే ఎంత తెలియగలడు అనిల్ ఎంత తెలియగలడు నువ్వు ఇన్ని చేసి మరి సిగ్గు లేకుండా సింహపురి హాస్పిటల్ సెంటర్లో యాక్సిడెంట్లు ఎప్పుడూ జరుగుతాయి యాక్సిడెంట్ జోన్ అక్కడ నీ ఫ్రెండ్తో బార్ పట్టిస్తావా బార్ పట్టిస్తావా పేదల ప్రాణాలు ప్రజల ప్రాణాలు లెక్కలేదా డబ్బే ముఖ్యం నీకు అధికారులు చెప్తున్నా ఆ బార్ వారం రోజులు ఎత్తుకుంటే తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుంది దాని మీద అని చెప్పి తెలియజేస్తున్నా అదే రకంగా 16 ఓట్లు ఇళ్ల మధ్యన సాయిబాబా మందిరం దగ్గర ఒక బ్రాంచ్ షాప్ ఉంది గవర్నమెంట్ అది కూడా ఎత్తుకుంటే తెలుగుదేశం ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నా అనిల్ బాబు నీకే నేను చెప్పేది ఏదో 30 తగ్గించేస్తున్నావు ఎందుకు ఎవడకు కావాలి 30 పెంచింది నువ్వే చెత్తపన్ను వేసే చెత్త ప్రభుత్వం నువ్వే చెత్తపన్ను వేసే చెత్త చెత్త మనిషి నువ్వే మరి నువ్వు అవి మర్చిపోయి ఇవన్నీ ఏదో ఇన్ని వదిలేసావు సమాధానం చెప్పాలి నువ్వు వీటన్నిటికీ నాకు కాదు నీ కోటేసిన ప్రజానికానికి మీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన దానికి సమాధానం చెప్పి తీరాలి చెప్పవాలిలో ఓ చెప్పవా ప్రజల కోసం చెప్పవా నా కోసం కాదా నేను అడిగినట్టు తప్పుందంట ప్రజలను అడుగు శ్రీనివాసుడు అడిగాడు వీటిలో తప్పు ఉంటాడు చెప్పవా నేను అడిగిన క్షమాపణ చెప్తాను వీటిలో తప్పు నేను అడిగిందంటలో మరి నువ్వే మొన్నన్నావు వారంలో పైసా దాకలేదు ప్రమాణానికి కోటానికి సిద్ధమా నేను ప్రమాణానికి సిద్ధమని చెప్పానయ్యా నువ్వు పారిపోయావు నువ్వు రాలా ఎన్నిసార్లు పిలవాలయ్యా నీక నువ్వు డబ్బులు తీసుకోకుంటే బార్లల్లో 24 గంటలు బార్లు ఎందుకుంటాయి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు ఎందుకు పెంచుకుంటారు ప్రమాణానికి ఎందుకు నువ్వు ప్రమాణానికి పిలిచి నువ్వు ప్రమాణానికి పిలిచి నువ్వెందుకు బారిపోయావు చెప్పవా అనిల ఒకసారి చెప్పవా నువ్వా నువ్వెందుకు బారిపోయావు నేను ప్రమాణం చేస్తాను నువ్వు తిన్నావని నువ్వు తినలేదని చేయలేదే నువ్వు పిలిచి నువ్వే బారిపోయావే ఎందుకు ఇంత ఇంత పిరికి పందవి ఎందుకు ఎంత అవినీతి ఏం చేసుకుంటావు డబ్బు అంతా అందుకే మా ఛాలెంజ్ను స్వీకరించు ఈ రేట్లు మీద తగ్గించడానికి ప్రయత్నించు దమ్ముంటే ప్రమాణానికి ఎప్పటికైనా కోటమనేటి శ్రీనివాసుడు అడిగి ఉన్నాడు దమ్ముంటే రా ఛాలెంజ్